అసలు అధికార యంత్రాంగం అసలు తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్లు కానీ అధికారులు కానీ స్వచ్ఛందంగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తుండ్రా? లేదు. వ్యవస్థ మొత్తం కుప్ప కూలిపోయింది, అధికారం అంతా ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి, నాలాంటి చదువుకున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలి. మీరు ఇవాళ చెప్తున్నారు ఈ మాటలు, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. నేను అసెంబ్లీ చెప్పినా కదండి 2018లో తెలంగాణలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి అనేది నాకు తెలుసు. అది మీరు చెప్పిన ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళు ఐపీఎస్ఎల్ లాగా లేరు, ఐఏఎస్ఎల్ లాగా లేరు, అది అందరికీ తెలిసిందే అది. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ దేశంలోనే అట్ట లేదు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కుటుంబం చెప్పాలి, అది అది తర్వాత విషయం. నేను అనేది ఇక్కడ కుటుంబం ఒప్పుకుంటా, కేసీఆర్ కుటుంబం ఆధిపత్యానికి అంత దాసోహం అయ్యే పరిస్థితి వచ్చింది అనేది అన్న కదా మీరు చెప్పేది. ఎస్, కానీ కేంద్రంలో మాత్రం ఏం పది తేడా ఉంది? కుటుంబం లేదు అక్కడ. ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యానికి మొత్తం వ్యవస్థ, అధికార యంత్రాంగం దాసోహమేక. నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో, నేను అంతకుముందు గతంలో నాకు ఒక నిర్మాణ సంస్థ నడిపిన అనుభవంతో చెప్తున్నా మీకు, మైనింగ్ టెండర్స్ కానీ, రైల్వే టెండర్స్ కానీ, రోడ్ ప్రాజెక్ట్స్ కానీ, పెద్ద పెద్ద గ్లోబల్ టెండర్స్ కానీ చాలా పారదర్శకంగా జరుగుతాయి నేషనల్ లెవెల్లో. ఈ దుర్మార్గుడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి, నేను ఈ విషయంలో నేను మీరు చెప్పిన దాంతో ఏకీపిస్తా. అది అది మోదీ ఉన్నాడని కాదు, ఈవెన్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఫార్చునేట్లీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక డిపార్ట్మెంట్లు కానీ సంస్థలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోల్ బ్లాక్స్ చాలా తప్పు చేసిన పెద్ద కుంభకోణం అది. నెంబర్ వన్ కమల్నాథ్ గారు మినిస్ట్రీ ఉన్నప్పుడు రోడ్ వర్క్స్ పంచిపెట్టిండు. నెంబర్ టూ, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను పనిచేసిన మొత్తం ఆ 15 కాలంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి, నిజాయితీపరుడు. ఆయనను ముందు పెట్టి చుట్టూ మంత్రులు చాలా తప్పులు చేసిండ్రు, అవినీతి పాలన. ఆ రోజు అహ్మద్ పటేల్ గారు ఉండే, పాపం చనిపోయిన ఈరోజు లేరు. ఆయన పార్టీకి చాలా సేవ చేసిండు, కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా నీతిమంతమైన, ఒక పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వ యంత్రాంగం మోడీ గారి నాయకత్వంలో 3 సార్లు ముఖ్యమంత్రి ఉండేది. సరే, మీరు ఏదైనా చెప్పుకోండి, కానీ కేంద్ర ప్రభుత్వంలో వ్యవస్థల్లో మాత్రం ఈ ఈ దిక్కుమాలిన లక్షణాలు ఇంకా రాలా. ఎందుకంటే టెండర్ విధానమే లేకుండా చేసేసి, రాజగోపాల్కి ఒక వర్క్ ఇవ్వు, రాధాకృష్ణకి ఒక వర్క్ ఇవ్వు అని చెప్పి ఎవరో ఎక్కడ కూర్చుని ముఖ్యమంత్రి ఆఫీసులో డిసైడ్ చేసే పరిస్థితులు, అట్లాగే ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చునే పరిస్థితి అక్కడ లేదు. ఇక్కడ ఉంది, కానీ ఈ రాష్ట్రాల్లో అన్నింటిలో ఉంది, ఇక్కడ ఇక్కడే కాదు. ఇంత దుర్మార్గం తెలంగాణ ఎక్కడ లేదు. ఒకసారి దుర్మార్గం మొదలైతే ఎక్కువ తక్కువ మనిషిని బట్టి ఉంటుంది కదా. తనకి అట్లా కాదు, ఇక్కడ తన ఆలోచన ఏం తెలుసా, కేసీఆర్ కానీ ఆయన కొడుకు కేటీఆర్ కానీ ఎవరు ధనవంతులు ఉండకూడదు, ఎవరు రాజకీయ నాయకుని దగ్గర ఆస్తి ఉండకూడదు, మళ్ళీ వాళ్ళు డబ్బుతో డబ్బు ఉంటే వాళ్ళు బలవంతులై మాకు పోటీనిస్తారు అని ఒక అభద్రతా భావంతో వాళ్ళు అనుకున్న వ్యక్తులకు తప్పితే, వాళ్ళు వాళ్ళు అనుకున్న వ్యక్తులు తప్పితే ఎవరు డబ్బు సంపాదించుకోకూడదు. మీరు నేను చెప్తున్నా ఇది నిజం, పచ్చి నిజం. ఆ భయంలో ఉన్నారు వాళ్ళు, ఆ భయంతో అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది పోయేకాలం వచ్చింది వాళ్ళకు. అది మీకు మంచిదే కదా, ఇప్పుడు మీరు మీరు కోరుకునేది అవుతుంది కదా. వాళ్ళు నిజంగానే పోయేకాలం వస్తే వాళ్ళు పోతారు కదా, 100%. దాని డౌట్ ఏముంది, తప్పకుండా పోతారు. కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి, అసలు ఇన్ని రోజులు చర్చ జరిగింది, 2 నెలలు పైన అయింది, కానీ ఆ 18,000 కోట్ల విషయంలో క్లారిటీ లేకపోవటం వల్ల, ఒక్క నిమిషం, అసలు 18,000 కోట్లు ఏదో మీ జేబులోకి వచ్చినాయి అని చెప్పి నమ్మే పరిస్థితి వచ్చింది. అంటే ఈయన 18,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే, ఓకే నిజంగా అది కాంట్రాక్ట్ అయితేనేమో 18,000 కోట్లు బాగా మిగిలితే ఎంత మిగులుతుందండి? అన్నీ బాగా 10% మిగులుతుందా? 5% కూడా మిగులుదండి, అది 25 ఏళ్ళండి. నేను అనేది 25 ఇయర్స్ కాదు. ఒక్కరు వస్తున్నా మిత్రమా, ఎండిఓ గురించి నాకు తెలుసు. అదేంటంటే ఇంత తవ్విన దాని మీద వస్తూ ఉంటుంది. ఎన్ని టన్నులు తవ్వితే కోల్ సప్లై చేస్తే అంతే కదా దానికి ఇంత రేటు, అంతే కదా ఈ టన్నుకి ఎంత రేటు పెట్టారు మీరు? మేము ఒకటి చెప్పాలండి. కాదు కాదు, ఒక్క నిమిషం చెప్తాం మీకు, అదే చెప్తాం. అది టెండర్లల్లో కాంపిటీషన్లో వచ్చింది. ఎస్, అదే కంపెనీకి వస్తే వచ్చిన తర్వాత అది 21,600 క్రోడ్స్కి వచ్చింది. 25 ఏళ్ళలో ఆ పని చేయాలి. 21,600 క్రోడ్స్ టోటల్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ టు బి సప్లైడ్. నో, నాట్ సప్లైడ్, మెటీరియల్ కాదు,
మనము మట్టి తీసి అదే ఓవర్ బటన్ తీస్తారు కదా, ఓవర్ బటన్ నాట్ ఓన్లీ ఓవర్ బటన్, అది తీసి బొగ్గు తవ్వాలండి. అవునండి, చాలా ప్రాబ్లం ఉంటుంది, చెప్పేది నండి. తెలుసు అది, ఎండిఓ గురించి నాకు ఐడియా ఉంది. ఎండిఓ అంటే సుషి ఇన్ఫ్రా 2,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ బ్లాక్ లో ఎక్విప్మెంట్ తెచ్చి కాలనీస్ కట్టి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పనిచేసి మట్టి తీసి బొగ్గు తీస్తే పర్ టన్ ఇంత పేమెంట్ చేస్తుంది. పర్ టన్ జీరో, కేంద్ర ప్రభుత్వం మైనింగ్ సంస్థ ఒక్క రూపాయి పెట్టదు. సుషి ఇన్ఫ్రా బ్యాంక్స్ కలిపి పెట్టుబడి పెట్టి పనిచేసి బొగ్గు తీస్తే తీసి వాళ్ళకు రైల్వే వ్యాగన్ లో లోడ్ చేస్తే టన్నుకు పేమెంట్ ఇస్తారు. నేను అనేది కూడా అదేనండి, నేను చెప్పేది మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ మీరు అంతే కదా. సో పర్ టన్నుకి ఎంత మీరు కోట్ చేశారు అక్కడ? మేము ఒరిజినల్గా 648 రూపీస్ కోట్ చేసాం. ఓకే, అయితే మళ్ళీ ఏం చెప్పిందంటే వాళ్ళు మాది ఎస్టిమేషన్ కంటే మీ రేట్ ఎక్కువ ఉంది, 539 రూపీస్ టన్ కంటే ఎక్కువ ఇవ్వలేము మేము, దానికి ఒప్పుకుంటే రండి లేదు. దీనిక మాకంటే ముందు కూడా అదాని L1 వచ్చింది, ఒకసారి టెండర్ అయింది, వాళ్ళు 700 రూపాయలు ఎంతో కోట్ చేసి క్యాన్సిల్ చేసిన, మళ్ళీ టెండర్ పిలిచిండు. మళ్ళీ టెండర్ పిలిస్తే మేము కోట్ చేసినప్పుడు నెంబర్ 2 అదాని వచ్చింది, L1 మేము 648 కోట్ చేసినాం. 648 కోట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏం లెటర్ ఇచ్చిందంటే జస్టిఫికేషన్ ఇవ్వని చెప్పింది, 539 మా ఎస్టిమేటెడ్ కాస్ట్ 539 రూపీస్ పర్ టన్ అయితేనే ఇస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేస్తామని చెప్పిండ్రు. అలాగే అప్పుడు 539 లాగా చేస్తే అక్కడ 339 మిలియన్కి 110 రూపీస్ లాగా తగ్గిస్తే 3,760 కోట్ల రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పి మళ్ళీ లెటర్ ఇస్తే అది బోర్డ్ మీటింగ్లో పెట్టి పారదర్శకంగా ఆ వర్క్ 18,000 కోట్లు. ఓకే, నేను కాదు కాదు, నేను 500 తగ్గించింది దాని గురించి కూడా అసలు ఎల్స్వేర్. ఇప్పుడు ఆ మధ్య మీరు మీ బ్రదరు ముఖ్యంగా ఒడిశాది ఉంది కదా, మైన్ ఒడిశా, ఒడిశా మైన్ ఉంది కదా, అరేంజ్ టెండర్, అది అరేంజ్ టెండర్ అన్నారు కదా, దానికి ఎంత కోట్ చేశారు? అది సేమ్ ఎండిఓనే కదా, అది స్కామ్ అది. తర్వాత విషయం నాకు ఒక్కటే స్ట్రైట్గా చెప్పండి మీరు. అంటే మీకు మైనింగ్ గురించి కొంచెం ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. మైన్కు పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి బాబు. ఒక నిమిషం అండి. కాదు కాదు, నేను నాకు క్లారిటీ ఉంది నాయన, అది ఓవర్ బడ్డన్ లెవెల్స్ దగ్గర నుంచి అన్నింటిలోనూ తేడా ఉంటుంది. రేట్ అనేది ఎట్లుంటుంది అంటే ఆ స్ట్రిప్పింగ్ రేషియోని బేస్ చేసుకొని బట్టి ఉంటుంది. 1:12 ఉంది అనుకోండి, టన్ రేట్ 1000 ఉంటుంది. అదే నేను అనేది కూడా 1:2 క్యూమీటర్లు తీస్తే ఒక క్యూమీటర్ టన్ పెట్టింది అనుకోండి, 500 రూపీస్ రేట్ ఉంటుంది. దాని పారామీటర్స్ ప్రకారం ఒరిస్సా ప్రకారము అది 20,000 కోట్ల రూపాయలు సింగరేణికి లాభం వచ్చి నష్టం చేసే విధంగా ఎక్కువ రేటుకు టెండర్ వేయించిండ్రు. ఎవరు? ప్రతిమా శ్రీనివాసరావు అండ్ అదాని. అది ఎంత కేసారంటున్నా, అది రేటు 600-700 రేట్ వేసినండి, అది 400కు ఉండాలి. అదే నేను చెప్పేది, అదొక 20,000 క్రోర్స్ ఎక్కువకి ఇద్దామని ప్రయత్నం చేసింది. కాదండి, ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్నీ మారుతాయి మైన్కి. నాకు ఐడియా ఉంది, మీరేమో చేస్తున్నారు, నేను చేయకపోవచ్చు, బట్ తెలుసుకోవడం అయితే రేట్ అంటే ఇక్కడ 500 ఉన్నది, అక్కడ 500 ఉంది అనుకోండి, అక్కడ 300 ఉండాల్సిందే, 500 ఉంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే అంటున్నా, ఇది 500 యూనిఫామ్గా ఉండదు, ఒక్కో దగ్గర 1000 ఉండొచ్చు, ఒక దగ్గర ఇంకా 1200 లోతుకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కాస్టు. ఇక అన్నీ సహజం, అది ఓవర్ బడ్జెట్ అనేది అల్టిమేట్ అండి, ఎంత లోతుకి వెళ్ళాల్సి వస్తుంది అనేది. ఎంత లోతు అని ఉండదు, అక్కడ ఒక మైన్ ఏరియాలో ఎంత ఎంత బొగ్గు నిల్వలు ఉంది, బొగ్గు తీయాలంటే ఎంత మట్టి తీయాలి, దాన్ని స్ట్రిప్పింగ్ రేషియో అంటారు. అదే ఒక దగ్గర నేమో ఒక టన్ను బొగ్గు తీయాలంటే 2 క్యూమీటర్లు మట్టి తీయాలి, ఇంకో దగ్గర ఒక టన్ను తీయాలంటే 5 క్యూమీటర్లు తీయాలి, ఇంకో దగ్గర 16 క్యూమీటర్లు తీయాలి. ఆ 16 క్యూమీటర్లు తీసారా టన్ను రేట్ ఎందుకంటే మట్టి చాలా తీస్తే. సో ఆ విధంగా డిపెండ్ అయి ఉంటుంది. మాకు అది కాంపిటీషన్లో పారదర్శకంగా జరిగిన టెండర్లో, గ్లోబల్ టెండర్ అది, ఆన్లైన్. అదే మీకు ఎప్పుడు ఏ డేట్ నాడు వచ్చింది అది ఆ టెండర్? అది 2-1 ఇయర్ బ్యాక్ వచ్చింది అది. అది ఎప్పటి నుంచో టెండర్ అయ్యి 2 సార్లు టెండర్ అయ్యి క్యాన్సిల్ అయింది 2020 నుంచి. నేను డేట్ ఆఫ్ ద టెండర్ ఫైనలైజేషన్ అయ్యి మీకు అవార్డు ఎప్పుడు అయ్యింది? అవార్డు ఫిబ్రవరిలో జనవరిలో అయి ఉంటుంది అండి. అదే దానికి అసలు మా కంపెనీకి నా పొలిటికల్ డిసిషన్స్కి అది కాదండి, నేను దాని గురించి మీకు మాట చెప్తున్నానంటే, మీరు ఎప్పుడు 30 రిజైన్ చేసింది? 1st దానికంటే చాలా ముందు అయిందా? అవును. అదే మరి అది ఇప్పుడు మీరు అది చెప్పలా ఎప్పుడు కూడా ఎవరికి? చెప్పినండి, అది TV9లో చెప్పిన, వచ్చింది అని చెప్పింది, అని వచ్చిందని హైలైట్ చేస్తుండ్రు. చెప్తా అది వచ్చింది అదే అంటున్నాను నేను, అందుకనే ఇప్పుడు ఫిబ్రవరిలో మీకు వచ్చింది. 2021లో టెండర్ అయిందండి. అయింది 22 ఫిబ్రవరిలో మీకు అవార్డు అయింది అంతే కదా. అప్పటికింకా మీరు బీజేపీలో చేరతానని స్టేట్మెంట్ లేదు అసలు, ఇంకా సురు కాలేదు. లేదు, నేను జూలైలో అమిత్ షా గారిని కలిసిన, అసలు బీజేపీ నేను జాయిన్ అయ్యి ఉప ఎన్నిక గురించి కూడా ఆలోచించి అమిత్ షా గారిని కలిసిన తర్వాతనే దానికి దీనికి సంబంధం ముమ్మాటికి లేదు. మొత్తానికి అయితే మీకు బురద పూశారండి.
నేను వీడెన్ని పూసినా సరే నిజం లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనం పోతుంటే 10 మంది కుక్కలు మరుగు 10 కుక్కలు మరుగుతుంటాయి. వైబులేనా మరి అదాని వదులుకున్నాడంటేనే నాకు అదే డౌట్ గా ఉంది. అదాని కాంపిటీషన్ అదాని వెళ్తూ అండి. అవునండి అదేనండి. అదాని ఎక్కువ కోడ్ చేసిండు. కోడ్ చేశాడు మా చిన్న కంపెనీ కాబట్టి తక్కువ రేటు కోడ్ చేసిండు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు దేశంలో అదాని గురించి అందరికీ తెలుసు. అదాని కన్ను పడింది అనుకోండి, అది అక్కడ రాజగోపాల్ రెడ్డి పక్క జరుగుతాడు, రాధాకృష్ణ అయినా పక్క వెళ్ళిపోవాల్సిందే. మనమే ఎక్కువ కోడ్ చేస్తాము, వాళ్ళని తక్కువ కోడ్ చేస్తాం. నేను ఒక విషయం చెప్పాను, మీరు రాజగోపాల్ రెడ్డి గురించి మీకు తెలియదు, అదానికి దాని ఎవరికి భయపడం, మేము జనతనయ్యా ఎవరికి భయపడం, తప్పు చేయం తలవంచం అడగలేము. అరే మేము ఎవరికి భయపడమండి? నేను అడుగుతున్నా, అడిగాడా మిమ్మల్ని? లేదా మమ్మల్ని ఎందుకు అడుగుతాడండి? టెండర్ మేము కాంపిటీషన్లో ఇచ్చినాం, మేము ఎల్ వన్ ఆయన ఎల్ టూ, ఆయన రేట్ ఎక్కువ ఉంది మాకంటే 7,000 కోట్లు ఎక్కువ చేసిండు. అయితే నాకు అదాని పోయింది, భయపడతామా? అదాని మమ్మల్ని తీసేస్తాం, మేము ఊరుకుంటామా? అట్లా మేము చైనా బార్డర్లో 252 కిలోమీటర్ లాంగ్ మన ఆర్మీ మూమెంట్ కోసం రోడ్ చేసినాం మా కంపెనీ. 252 కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్లో చైనా బార్డర్లో. ఈ దేశంలో 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి రోడ్డు నిర్మాణం ఎల్ఎన్టీ కూడా చేయలేదు. మా సుషి ఇన్ఫ్రా చేసింది, గర్వంగా చెప్పగలుగుతాం. సర్వింగ్ ద త్రూ నేషన్ త్రూ ఇండస్ట్రీ, ఆ రోడ్డు ఆర్మీ తిరుగుతుంది, ఆర్మీ పోయే రోడ్డు ఎవరు చేసింది కదా? లేదండి, నేను చేసి మేము చేసిన రోడ్డు ప్రపంచ మా భారతదేశంలో ఏ కంపెనీ చేయలేదు. ఓకే, అంత చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ చేయలేని పని మా కంపెనీ చేసి చూపించింది. ఓకే, నువ్వు చైనా బార్డర్లో వర్క్ చేయడం అంటే మీరు ఆలోచన చేయండి. అంటే 252 కిలోమీటర్లు చేసినాం అంటే మేము ఎవరికి భయపడ్డాం?